తమ్ముళ్ళు మీరు చూశారు కోడి కత్తి పార్టీ ఏం చేస్తా ఉందో. నిన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య 6 గంటలకు సమాచారం వస్తే 6, 6:30కి వస్తే ఆయన గుండెపోటుతో మరణించారన్నారు. నేను కూడా బాధపడ్డా, సంతాపం తెలియజేశా, కండలెన్స్ ఇచ్చా. తర్వాత మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ అదే చెప్పారు, వాళ్ళ ఇంట్లో జరిగింది. జరిగిన తర్వాత ఈ మాటే చెప్పారు, 9:15 సాక్షి టీవీ, వాళ్ళ ఇంట్లో ఒక బాధాకరమైన సంఘటన జరిగింది, వివేకానందరెడ్డి గారు హార్ట్ అటాక్ తో చనిపోయారని 9 గంటలకు కూడా చెప్పారు. 8 గంటలకు వాళ్ళ పిఏ ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ప్రకారం మీరు ఒకసారి చూడాలి, ఈ ఇష్యూను మాత్రం ఒక దుర్మార్గులు ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తారో, మానవత్వం లేని మనుషులుగా ప్రవర్తిస్తారో, ఇది ఒక ఉదాహరణ మాత్రం. 5:30కు పిఏ వెళ్తాడు, తలుపు కొడితే తలుపు తీయరు. 6 గంటల ప్రాంతంలో వాళ్ళ సర్వెంట్ వస్తుంది, ఆవిడొచ్చి పని మనిషి వచ్చి ఇంకా తలుపు తీయలేదంటే వీళ్ళు ఎనిక్కెళ్ళకుండా వాచ్మెన్ తో కలిసి వెనకాన తలుపు తెలుసుంటే లోపలికి వెళ్తారు. బాత్రూమ్ లో వివేకానందరెడ్డి గారు శవం ఉంటుంది, మనిషి చనిపోయి ఉంటాడు. టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసిన తర్వాత చనిపోయినాడు నిర్ధారించుకుని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని ఎఫ్ఐఆర్ లో ఇచ్చారు. అదే సమయంలో మీరు చూడండి, 6:40 అవినాష్ రెడ్డి గారు పోలీసులకు ఫోన్ చేస్తారు, వివేకానందరెడ్డి గారు చనిపోయారు, బాత్రూమ్ లో కమ్మోడు పైన పడిపోయారు, ఆయనకేదో హార్ట్ అటాక్ చనిపోయారు, కాబట్టి ఇక్కడ గొడవ జరగకుండా పోలీసులు పంపేయమంటారు. మీరు ఆ శవాన్ని చూస్తే చాలా పెద్ద ఎత్తున దెబ్బలుంటాయి, నెత్తి పైన దెబ్బలుంటాయి, మెదడు కూడా బయట వస్తుంది, రక్తమంతా కారుతుంది. ఆ కంప్లైంట్ లో 2 లీటర్ల రక్తం బెడ్రూమ్ లో ఉందని అతను కంప్లైంట్ ఇస్తాడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎవరైనా ఈ ఫోటోలు చూస్తే మనిషి హార్ట్ అటాక్ వస్తే రక్తం వస్తుందా తమ్ముళ్ళు తలలో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది పోలీసుల్ని పిలిచి పోలీసులకు చెప్పకుండా శవాన్ని తీసుకొచ్చి బెడ్రూమ్ లో పెడతారు, తలకు కట్లు కడతారు వీళ్ళ ఇష్ట ప్రకారమే. మొత్తం ఆ బెడ్రూమ్ అంతా కూడా రక్తాన్ని కడిగేస్తారు, బెడ్షీట్లు మార్చేస్తారు. పోలీసు వెళ్తారు, వెళ్ళినప్పుడు చేస్తాం నివారించారు, నివారిస్తే కాదు హాస్పిటల్ తీసుకుపోతామని అంబులెన్స్ పిలిచి హాస్పిటల్ తీసుకెళ్లిపోతారు. నేను అడుగుతున్నా, ఎక్కడన్నా హత్య జరిగితే శవ పరీక్ష చేసిన తర్వాత, అక్కడ పంచనామా చేసిన తర్వాతనే డెడ్ బాడీని బయట తీసుకుపోని శ్రవణా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. మీరెక్కడన్నా కానీ మీ ఇంట్లో ఒక శవం ఉంటే ఎవరన్నా చంపేస్తే ఆ శవాన్ని మీరు తీసుకుపోతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా రక్తపు మడుగులో పడిపోయింటే ఆ రక్తాన్ని కడిగేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి తప్పుడు పనులు ఎందుకు చేశారని అడుగుతున్నా నేను. మీరు తప్పు చేశారు, దాన్ని కాపాడుకోవడానికి తప్పుడు పనులు చేశారు. ఎప్పుడైతే డెడ్ బాడీ వాళ్ళ కూతురు వాళ్ళు అడిగి హాస్పిటల్కి తీసిపోయి శవ పరీక్ష చేయండి, పోస్ట్ మార్టం చేయండి, అదే సమయంలో దెబ్బలు తగిలాయి, పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటే ఇచ్చారు, అప్పుడు డొంక లాగితే మొత్తం కథ బయట వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్కి వెళితే చాలా స్పష్టంగా చెప్పారు, ఇది హార్ట్ అటాక్ కాదు,
హత్య చేశారు, బలమైన ఆయుధాలు ఉపయోగించారని చాలా స్పష్టంగా చెప్పారు. అప్పటి నుంచి టోన్ మార్చేశారు. మనం చేపించామని నెపం మనం మీదేశారు. ఏం తమ్ము విన్నారు కదా మీరు, అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ మన మీద పడతారు. నేను సాయంత్రం ఒకటే చెప్పా, ఒకటే అడిగా, అది ఎవరి ఇల్లు, మీ ఇల్లు అవునా కాదా, మీ బెడ్రూమ్ లో డెడ్ బాడీ ఉందా లేదా, అతను చంపబడితే ఎందుకు మీరు వాస్తవాలు దాచిపెట్టారు, ఎందుకు హార్ట్ అటాక్ తో చనిపోయారని చిత్రీకరించారు, అదే సమయంలో బెడ్రూమ్ నుండి రక్తాన్ని ఎవరు కడిగారని మళ్ళా ఒకసారి మీ ద్వారా అడుగుతున్నా. రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాల్సిన అవసరం లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా. అంటే మీ ఇష్టానుసారంగా మనుషులు చంపి కడాన మీ చిన్నాన్ననే మానవత్వం లేకుండా మనుషులు చంపబడితే కనీసం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి దోషుల్ని బయటికి తీసుకురాకుండా దోషుల్ని కాపాడే పరిస్థితి తీసుకొచ్చారు. చట్టాన్ని మీ చేతికి తీసుకున్నారు, చట్టాన్ని ఉల్లంఘించారు, ఇష్టానుసారంగా ప్రవర్తించారు, సాక్ష్యాల్ని పూర్తిగా కనపడనీయకుండా తారుమారు చేసేశారు. ఈరోజు ఇది చేశారంటే వీళ్ళు శిక్షార్హులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పోలీసులు ఈ కేసుని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దోషులు ఎంత గొప్ప వాళ్ళైనా కఠినంగా శిక్షించాలని ఈ తిరుపతి సభలో పోలీసులు కూడా కోరుతున్నా. ఎన్నికలున్నాయి, ఇప్పుడు అంటారు సిబిఐ అంటారు. అంటే వీళ్ళ ఉద్దేశం తమ్ముళ్ళు కోడి కత్తి కేసు సిబిఐ, వివేకానందరెడ్డి కేసు సిబిఐ. ఎందుకు, వీళ్ళకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళు రక్తం కడిగేసిన సాక్ష్యాలను తారుమారు చేసిన వీళ్ళకు ఒక వ్యక్తి ఉన్నాడు, కాపలాదారుడు మోడీ. మోడీ కోడి కత్తు కేసు, ఇప్పుడు వివేకానందరెడ్డి గారి హత్యను కూడా నీరుగార్చాలని. అది జరగదు, దోషులు నిలబెట్టే వరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, వివేకానందరెడ్డి గారిని ఎవరు చంపారో రాష్ట్రానికి తెలియాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు మొదటిసారి చూశారు, ఎవరు పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఎవరు సాక్ష్యాల్ని కనుమరుగు చేశారు, ఎవరు హత్యని హార్ట్ అటాక్ అని చిత్రీకరించారు, ఎవరు ఆ రూమ్ లో రక్తాన్ని మొత్తం కడిగేశారు, సాయంత్రం మళ్ళా ఒక లెటర్ తీసుకొచ్చారు. ఆ లెటర్ మీరు చూస్తే పోలీసు నిన్న రిలీజ్ చేశారు. అక్కడ ఆ లెటర్లో డ్రైవర్ని తొందరగా రమ్మన్నాను, తొందరగా రమ్మంటే కోపంతో నన్ను చంపబోతున్నాడు, అతి కష్టం మీది లెటర్ రాశారని మళ్ళా ఒక లెటర్ వచ్చింది. ఏం తమ్ముళ్ళు, ఎన్ని డ్రామాలు ఎక్కడి నుంచి వచ్చాయో నాకైతే అర్థం కావడం లేదు. డిటెక్టివ్ పిక్చర్లో కూడా ఏమారుగా ఉండదు ఉంటుందా, అదే పులివెందల రాజకీయం తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని రాష్ట్రంలో ఉండే కార్యకర్తలు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఊరూరు చెప్పాలి, దోషులు నిలదీయాలి. అపోజిషన్ పార్టీలో ఉంటేనే మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. మీరు కానీ ఎప్పుడన్నా కానీ ఎక్కడన్నా కానీ తెలియకుండా ఒక 10 సీట్లు ఎక్కువ వస్తే ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తారు తమ్ముళ్ళు? ఏ ఊర్లోనైనా మర్డర్ జరిగితే ఇంకా అతి లేదు, గతి లేదు, రావణాసురుడి కష్టంగా తయారు చేస్తారు. నేనంటున్నా, ఇలాంటి దౌర్జన్యాలకి మీరు సహకరిస్తారా, రాష్ట్ర ప్రజానీకం ఒప్పుకుంటారా అని మరొకసారి అడుగుతున్నా. మొన్నే మీరు చూశారు బీహార్ ఎమ్ముట పీకే ఆయన ఒకడు వచ్చాడు, ఆయన ఒక పెద్ద సజెషన్ ఇచ్చాడు, ఈయనకి ఫామ్ 7
ఫామ్ 7 లో మీరు చూస్తే 9 లక్షల మంది పేర్లు తొలగించేశారు. కడాన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓటు తీయనిట్టు రికార్డు సృష్టించే పరిస్థితికి వచ్చారు తమ్ముళ్ళు. ఏం చెప్పాలి నాకైతే అర్థం కాల. మతిపోతా ఉంది వీళ్ళ పరిస్థితులు చూస్తా ఉంటే. నెల్లూరులో అంటున్నాడు, అవును నేనే చెప్పాను ఫామ్ 7 ఉపయోగించండి తెలుగుదేశం వాళ్ళ ఓట్లు తీసేయమన్నానని ఆయనే చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. కంప్యూటర్లో పెట్టారు, కంప్యూటర్లో పెట్టి ఎక్కడికక్కడ అన్ని ఓట్లు తీసేసే పరిస్థితికి వచ్చారు. నేను ఓటే మిమ్మల్ని కోరుతున్నా, వదిలిపెట్టడానికి వీలు లేదు. ఫామ్ 7 ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరినీ జైలుకు పంపించే వరకు వదిలిపెట్టకూడదని మిమ్మల్ని కోరుతున్నా. అంతకు మునుపు తెలంగాణలో మన డేటా, సేవామిత్ర డేటా, తెలంగాణ పోలీసులు వస్తారు, మనకు ఎవరైతే సేవ చేస్తున్నారో ఆ ఆఫీస్ మీద రెయిడ్ చేస్తారు. పోలీస్ కంప్లైంట్ కూడా లేదు, ఫిర్యాదు లేదు, నేరుగా ఆఫీసుకు వచ్చారు, మన వాళ్ళని వేధించారు, అక్కడ పనిచేసే వాళ్ళు వేధించారు. కడాన డేటా దొంగిలించకపోయారు. కడాన చెప్పిందేమని, ప్రభుత్వ డేటా పోయిందని మన వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. మా డేటా పోలేదు, మా డేటా బాగుంది, అనవసరంగా మమ్మల్ని ఖరాబు చేయొద్దని ప్రభుత్వ యంత్రాంగం చాలా స్పష్టంగా చెప్పింది. అంటే మన డేటా పైన కేసీఆర్కు చాలా ప్రేమ. మన డేటా మీద ప్రేమ కాదు తమ్ముళ్ళు, మన డేటా దొంగిలించి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు తప్ప ఇది దుర్మార్గమైన కార్యక్రమం. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాలని మిమ్మల్ని కోరుతున్నా. నిన్ననే ఇంకో కేసు వచ్చింది, హిందూజా కేసు. 100 ఎకరాల భూమి ఆ రోజు క్లియరెన్స్ ఇచ్చారు, వాళ్లే ఒక కంపెనీకి డబ్బులు ఇస్తారు, అక్కడి నుంచి హవాలా రూట్లో షెల్ కంపెనీలకు పంపిస్తారు, మళ్లీ ఆ డబ్బులు తీసుకొచ్చి ఒక కంపెనీకి ఇచ్చి మళ్ళా ఆ డబ్బులు హిందూజాకిచ్చి మొత్తం కూడా సాక్ష్యాధారాలతో సహా అవినీతిలో పట్టుబడిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన్ని కాపాడేది చౌకీదార్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. నేను అందుకనే మిమ్మల్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 3 విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రలో ఫ్యాన్ ఉంటుంది, హైదరాబాద్ లో స్విచ్ ఉంటుంది, ఢిల్లీలో కరెంట్ ఉంటుంది. ఢిల్లీ నుంచి కరెంట్ వదిలితే హైదరాబాద్ స్విచ్ చేస్తే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, లేకుంటే ఫ్యాన్ ఆగిపోతుంది తమ్ముళ్ళు. అది పరిస్థితి. ఈ ఫ్యాన్ ని ఇక్కడ తిరగనిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.